విశాఖ జిల్లా నాతవరం మండలం కేవీ శర్భవరం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతమైన కృష్ణాపురం గ్రామంలో త్రాగునీటి సమస్యలతో అక్కడ స్థానికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటర్ ట్యాంక్ ఉన్నా కానీ త్రాగునీటి కష్టాలు తప్పడం లేదన్నారు. తమకు హ్యాండ్ బోర్ లేకపోవడం వల్ల మంచినీటి కొరకు చాలా ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు బోర్ పాడే సుమారుగా 20 రోజులు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు గానీ అధికారులు గానీ పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ బోర్ నుంచి నీరు తీసుకురావడానికి అనేక అవస్థలు పడుతున్నామని, ఒక్కొక్కసారి క్రింద పడిపోతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు తమపై దయ ఉంచి హ్యాండ్ బోర్ వేయించాలని వారు వేడుకుంటున్నారు. ఏమంటారు ఆ ట్యాంక్ కోసం మొత్తం ఏ ఊరు ఏపి నాతవరం మండలం కేవీశర్భవరం పంచాయతీ కృష్ణాపురం గ్రామ అగ్రహారం నుంచి వాటర్ ప్రాబ్లం గత 10 సంవత్సరం కూడా వాటర్ ఉంటుంది. ఓ ట్యాంక్ ఒకటే ఉంది. ఏ హ్యాండ్ బోర్ లేక చాలా అవస్థ పడుతున్నారు. నీళ్ళు మూసుకున్నారు ట్యాంక్లోకి వెళ్ళి దాన్ని పెట్టి ఎవరు స్పందించట్లేదు. కొత్త పెళ్ళి కూడా మాకు ఏం చేయట్లేదు. మూసు కర మూసుకొస్తున్నాము. దీనికి త్వరగా స్పందించి ఎన్ని కిలోమీటర్లకి నీరు మోస్తున్నారు? దగ్గర 3 కిలోమీటర్లు నీరు మోస్తున్నాం. అడవి తోటలోకి తోటలోకి వెళ్ళి ఆ గొడ్డు జారి పడిపోయే వ్యవస్థ కూడా ఉంది, జరుగుతుంది. ఈ కాలం పండించుకోవట్లేదు. మన నాయకులు కానీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ తర్వాత గ్రామ పెద్దలు కానీ వాళ్ళ వ్యవస్థ కానీ ఎవరు పండించుకోవట్లేదు. ఇది త్వరగా స్పందించి మా యొక్క బోర్ని త్వరగా రిపోర్ట్ చేసి మాకు ఇస్తారని నేను కోరుతున్నాను. నీళ్ళు వస్తుంది లేదండి. బోర్ వాడితే ఆ కుళాయి పాడైపోయిందండి. మోటార్ గట్టా పాడైపోతే పట్టుకుని వెళ్ళి 50 దూరం 40 అవుతుందండి. అది బాగు చేసి పెట్టినా మళ్ళీ యారు పట్టించుకోవద్దు. దానికి అందరూ జనపదిలే అన్ని ఊరికి కాయిదా ఉంది కానీ చిత్తాపురానికి కాయిదా లేదండి. అందుకే నీళ్ళకి ఇబ్బంది. బోర్లు కాదు, పెద్ద బోర్లు అయితే రైతులు అయ్యి తెచ్చుకుంటున్నామని లేకపోతే నీళ్ళు లేవా మీ ఊర్లోని? లేవండి, కులాయే పాడైపోయింది. మరి ప్రభుత్వం ఎవరో పట్టించుకోలేదు, వాలంటీర్లు అదిని ఎవరు పట్టించుకోలేదండి. మొన్న అట్టుకెళ్ళేది 5 రోజులు అవుతుందండి. మోటార్ అట్టుకెళ్ళి పాడైపోయింది అంట. మోటార్ రిపేర్ చేయలేదా మరి? అది పట్టుకెళ్ళేదండి, ఇంకా తేలేదు. అక్కడ అందరూ ఇక్కడ అందరూ గిరిజనులే కదా? అందరూ గిరిజనులేనండి. మరి గిరిజనులకి మోటార్ పాడైపోయి నీరు రాలేదు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు నీరు? ఇదే బోర్లు పారితే తెచ్చుకుంటామండి. ఎక్కడ బోర్లు? ఇదండి బోర్లు పారుతాయి. రైతులు ఈ వ్యవసాయ రైతులు మరి వాళ్ళు రావద్దండి పరిస్థితి. ఇంకా మా పరిస్థితి అంతేనండి. గట్నీళ్ళు తెచ్చుకుంటుండేనండి. గడ్నీళ్ళు తెచ్చుకొని వండుకుంటే మరి రోగాలు వస్తాయి కదా? మరి రోగాలు వస్తాయండి. అయినా ఉన్నా బోరు పట్టించుకోరండి. కులాయికి వేసేసి పొద్దున్నీ పొద్దుగునికి దాకా కట్టరు ఎవరో చానాపతులు అన్నమాట. అందరూ మేత్రులే.